అనే యూట్యూబ్ ఛానల్ తిరిగి కొత్తగా ప్రారంభించబడింది. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఈ మాటలు కీర్తనల గ్రంథంలో నుండి 121వ అధ్యాయము 7-8 వచనాల్లో చెప్పబడ్డ సంగతులు మీ ముందుంచానండి. ఈ మాటలు క్రైస్తవులందరికీ కూడా చాలా సుపరిచితమైన దేవుని మాటలు. దేవుని మాటలు పరిశుద్ధమైనవి, దేవుని మాటలు శ్రేష్టమైనవి, దేవుని మాటలు నమ్మదగినటువంటి మాటలండి. ప్రిలరా, మరి ఏ అపాయము రాకుండా మీ ప్రయాణాల్లో, కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కానివ్వండి, ట్రైన్స్లో వెళుతున్నప్పుడు కానివ్వండి, ఫ్లైట్స్లో ప్రయాణిస్తున్నప్పుడు కానివ్వండి, ఈవెన్ బైక్ మీద కానివ్వండి, సైకిల్ మీద కానివ్వండి, అండ్ ఆల్సో నడుస్తూ వెళుతున్నప్పటికి కూడా మన పరమ తండ్రి మనలను తల్లి గర్భంలోనే నిర్మించిన యేసయ్య ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఏ అపాయము రాకుండా కాపాడుతానని మనకు చక్కటి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఈ ఉదయకాలంలో ఈ సంగతులు మీ దగ్గరకు తెస్తా ఉన్నానండి. ధైర్యంగా విశ్వాసంగా ఉండండి. ప్రతిదినం కూడా వీలైనంతవరకు ప్రభువును తలంచుకుంటూ, ఆయన వాక్యాలను మననం చేసుకుంటూ, ధ్యానిస్తూ, ప్రార్థన చేసుకొని బయటకు వెళ్ళండి. ఆ ప్రార్థనలు, ఆయన తలంపులు మీకు తోడుగా ఉండి, అపాయములో కూడా మరి దేవుడు క్షేమంగా మిమ్మను బయటకు తీయగలడు. ఎందుకనంటే ఒకవేళ క్రైస్తవులకు ఎంతమందికి యాక్సిడెంట్లు కావటం లేదండి, క్రైస్తవులకి ఎంతమందికి బాధలు రావట్లేదండి, మరి ఎంతమంది ఒక్కొక్కసారి పాస్టర్ గారు కూడా యాక్సిడెంట్లకు గురవుతున్నారు కదా. నాకు తెలిసి మరి నా స్నేహితుడు ఒక దైవదాసుడు మరి కొంతకాలం క్రితం ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. రీసెంట్గా కూడా ఒక దైవజనుడు ట్రైన్ కొంచెం స్లో అయితే ఆగింది, దిగాలనేటువంటి తొందరలో దిగుతూ పడి కాలు విరిగిపోయింది. ఇట్లాగా దైవదాసులకనే కాదండి, లోకంలో ప్రతి మనిషికి సహజంగా జరిగేటువంటివి కొన్ని సందర్భాల్లో అరుదుగా జరుగుతాయి. ఇది గుర్తించండి. టోటల్గా ఏ అపాయము రాకుండా మన ప్రయాణాల్లో ఆయన తోడుగా ఉంటాడు. మరి విశేషంగా ప్రాణాలు పోకుండా ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు అన్న వాగ్దానం గట్టిగా మనం పట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. ఓకే అండి, రైట్, మంచిది. అయితే అపాయాలు రావు, అస్సలు రావు, క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రావు, యాక్సిడెంట్లు జరగవు అని బైబిల్ బోధించదండి. బైబిల్ ఏం బోధిస్తుందో తెలుసా? మరొక వచనంలో మీకు మరొక వచనాన్ని కూడా నేను చూపిస్తాను. ఇది కూడా కీర్తనకారుడైన దావీదు రచించిన 23వ కీర్తన. ఓకే అండి, ఇక్కడ మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మాటలు ఇవి. ఇవి కూడా గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును అని ఇక్కడ కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. అక్కడేం చెప్పాడండి? ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు, ఎస్పెషల్లీ నీ ప్రాణమును కాపాడుతాడు. ఇక్కడేం చెప్పడిందండి, ఒకవేళ అపాయము కలిగిన, అదే కదండి, గాఢాంధకార లోయలలో నేను సంచరించిన,
ఆ సమయంలో ఒకవేళ అపాయము కలిగిన నేను భయపడను. చూసారా, ఐ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఫర్ ఎవర్. నేను దేవాన్ని ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను, అపాయము కలిగినా నేను భయపడను. అంటే అపాయము కలుగుతుంది, కలగొచ్చు. చూసారా, కాబట్టి క్రైస్తవ జీవితంలో కూడా క్రీస్తును నమ్మకంగా సేవించే వారికి కూడా కొన్నిసార్లు అపాయాలు కలుగుతాయి. షడ్రకు మేషకు అభేదనగులు అనుకున్నారా? ఎంత నమ్మకస్తులండి, ఎంత ప్రభువును సేవించారండి. అగ్నిగుండంలో పడవేయబడవలసిన అపాయం వారికి తటస్థించింది కదా. దానియేలు సింహాల గుహలో పడవేయబడవలసినటువంటి అపాయం వచ్చింది కదా. ఆ స్థితిలోకి వెళ్ళారు కదా. ఆ టెన్షన్ ఏమిటో, ఆ భయం ఏమిటో, ఆ యొక్క గడిబిడి, అవన్నీ వారు ఎదుర్కొన్నారు. ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ప్రార్థనా పరులుగా జీవించి అగ్ని నుంచి బయటకు వచ్చారు. సింహాల గుహ నుండి, సింహాల శక్తి నుండి వారు విజయులై తిరిగి వచ్చారు. మంచిదండి. మన ప్రభువు సర్వశక్తి కలిగిన దేవుడు, విశ్వాసంగా ఉండండి. ఉదయకాలంలో చక్కగా ప్రార్థన చేసుకొని మీ మీ డ్యూటీలకు వెళ్ళేటప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన దేశంలోనే కాదు, ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా మీరంతా క్షేమంగా ఉండాలని మా ప్రార్థనలు, మా విన్నపములు. అయితే మరి అనుకోకుండా మరి ఒక 5 రోజుల క్రితం నాకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందండి. వాస్తవంగా సడన్గా నేను నా మార్గంలో వెళుతున్నాను, ఒక ప్రక్కనే లారీ ఆగి ఉంది. లారీ వెనక నుంచి రాంగ్ రూట్లో నాకు బండికి అడ్డు వచ్చేసారు వేరే బండి మీద ఇద్దరు. దానివల్ల చిన్న యాక్సిడెంట్ జరిగింది. మరి అయితే ప్రభు నన్ను ఎంతగానో కాపాడారు. సో నిజానికి మరి బండి పడితే కాలు విరిగిపోవాలి, చేతులు విరిగిపోవాలి, అలాంటిది నేను పూర్తిగా కింద పడిపోయాను. అయినా సరే నాకు పెద్ద అపాయం లేకుండా మరి కేవలము కొంచెం భుజంలో, లెఫ్ట్ సైడ్ భుజంలో మరి చిన్నగా ఇబ్బంది ఏర్పడిందండి. సో కనుక అది మరి దానికి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సో కనుక మీరు నా కొరకు ప్రార్థించండి. ఇందు నిమిత్తమే నేను ప్రత్యేకంగా ఈ వీడియోని మీ ఎదుటకు తెస్తా ఉన్నాను. నా కొరకు ప్రార్థించండి. మరి దేవుని పరిచర్య నిమిత్తము మరి కొన్ని కొన్ని సందర్భాల్లో, కుటుంబ విషయాల్లో, సంఘ విషయాల్లో, మరి బయటకు వెళుతున్నప్పుడు, మరి తిరిగి వస్తున్నప్పుడు మరి మీ ప్రార్థనలు నాకు అవసరం. నిజానికి మీరంతా ప్రార్థనలు చేయబట్టి మరి మా సంఘ బిడ్డలు, మరి నాకు పరిచయం ఉన్నటువంటి మీరంతా కలిసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. కనుక మరి దేవుడు పెద్ద అపాయం లేకుండా మరి చిన్నగానే నన్ను దేవుడు ఎంతో సంరక్షించి కాపాడి మరి నన్ను సజీవునిగా ఉంచాడండి. నేను యాక్టివ్గా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. కాకపోతే లెఫ్ట్ ఎడమ చెయ్యి భుజం కొంచెం దెబ్బ తగిలింది. దీనివల్ల మరి వాస్తవంగా నేను హైదరాబాద్లో మరి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సో టోటల్గా ఇలాంటివి వస్తాయి, రాకుండా ఉండవండి, మనం ధైర్యంగా ఉండాలి. మరి డాక్టర్ గారు నన్ను కొంత రెస్ట్ తీసుకోమన్నారు. సో కనుక నా కొరకు ప్రార్థన చేయండి. మరొకసారి సైతాన్ అలాంటి దాడులు చేయకుండా, ఇది కేవలం సైతాను దాడిగానే నేను భావిస్తున్నాను. ఆ తర్వాత ప్రార్థనలో ఆ సైతాను వెళ్ళిపోయింది, నాకు హాని కలిగించినటువంటి సైతాను. ఇది కూడా ఎందుకో మీరు నమ్మినా నమ్మకపోయినా నేను భావించింది, నేను ఆలోచించింది మీతో చెప్తా వినండి. 1-2 కారణాలు ఉన్నాయి. 1, నేను మరి అంతకుముందే మరి ఈ అత్యాచారాలు, హత్యలు, యాక్సిడెంట్లు, రోడ్ యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అంటూ మీకు ఒక మంచి సందేశాన్ని నేను ఇచ్చాను యూట్యూబ్ ద్వారా. ఆ యొక్క యూట్యూబ్లో మరి హఠత్తుగా చనిపోతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, కారణం ఏంటంటే రాజవీధుల్లో యవనస్తులు లేకుండా సైతాన్ని మింగేస్తున్నాడు, మరి వీలర్స్ మీద కానివ్వండి, బస్సుల్లో కానివ్వండి, ట్రైన్లో కానివ్వండి, లారీల ద్వారా, కారుల ద్వారా మరణం పరిగెత్తుతుంది, మరణము కిటికీలను ఎక్కింది, జాగ్రత్త, సైతానుడు చాలా మరి భయంకరముగా లోకంలో సంచారం చేస్తున్నాడు, దేవుని రెక్కల క్రిందకు వచ్చి సురక్షితంగా భద్రంగా ఉండండి అనే సందేశాన్ని ప్రపంచానికి నేను చెప్పాను, గుర్తుందా అండి? సో దానికి వాడు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంగా వాడు నా మీద దాడి చేశాడు అని నేను నమ్ముతున్నాను. అదే దర్శనంలో కూడా మాకు కనబడింది. కాబట్టి
మరొక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా సాధారణంగా మరి నేను బయటకు వెళ్ళేటప్పుడు బైబిల్స్ అనేటువంటిది నాతో ఉంటుంది. అయితే నేను ఆ రోజు ఏదో చిన్న ఇష్యూ మీద వెంటనే వచ్చేద్దామని బైబిల్ లేకుండా నేను బైక్ మీద వెళ్ళాను. సో ఇది కూడా నేను అభద్రత భావానికి గురి కావటానికి లేక సైతాను నా మీద దాడి చేయడానికి వాడికి అవకాశం చిక్కింది అని నేను భావిస్తున్నాను. అలాగే కొంచెం నేను మనసులో ఏదో ఒక ఇష్యూ మీద కొంచెం అశాంతిగా ఆలోచన చేస్తూ వెళ్తున్నాను. సో ఇవన్నీ సైతానుడికి అనుకూలంగా మలుచుకొని మరి విశేషంగా సువార్తను ప్రజలకు అందిస్తున్నాను అనేటువంటి కక్షతో సాతాను శక్తులు, మనుషులు కాదు సుమ, సాతాను శక్తులు ఆ ప్రయత్నం చేసి మరి నాకు ఎంతో హాని చేయాలని ప్రయత్నం చేశాయి. కానీ మరి నేను పూర్తిగా కింద పడిపోయాను. బైక్ నాకు ముందుకు వెళ్ళి పడింది. అదే బైక్ నా మీదే పడి ఉంటే ఖచ్చితంగా చాలా పెద్ద అపాయం జరిగేదండి. దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు, కేవలం మీ అందరి ప్రార్థనలే. కనుక మరి నేను టాబ్లెట్స్ తీసుకుంటున్నాను, ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నా కొరకు దయచేసి మీరందరూ కూడా ప్రార్థనలు చేయండి. మరి మీ కొరకు నిత్యము మరి నేను బ్రతుకున్నంత కాలం మరి నా అక్క చెల్లెండ్రైన మీ కొరకు, అన్నదమ్ములైన మీ కొరకు, మీరెక్కడున్నా సరే మీ అందరి కొరకు, మన దేశం క్షేమం కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తానని మీ ఎదుట సగర్వంగా యేసుక్రీస్తుని బట్టి మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ప్రియులారా, మనం గమనించినట్లయితే ఊరికే జస్ట్ చిన్న యాక్సిడెంట్ జరిగితేనే ప్రాణాలు పోయిన సందర్భాలు చాలా నాకు తెలుసండి. చిన్న యాక్సిడెంట్ జరిగితేనే, ఊరికి స్లిప్ అయితేనే, స్కిడ్ అయితేనే హాస్పిటల్ పాలైపోయి లేవలేని పరిస్థితి, కొంతమందికి జస్ట్ తలకాయ క్రింద కొట్టుకుని ప్రాణాలు పోయేటువంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. నేను చూశానండి ఎన్నో నాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరి నాకు ఎలాంటి హాని కలగకుండా, నిజానికి నా తల కూడా రోడ్డుకు కొట్టుకుందండి, నాకు తెలిసింది, నా భుజము నా బాడీ అంతా కూడా చాలా పెద్ద శబ్దంతో నేలకి ఢీకొన్నట్టుగా అయ్యింది. నేను ఒక క్షణంలో స్పృహ కోల్పోతానా అనిపిస్తూ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆ దేవుడు వెంటనే నన్ను ఆయన పట్టుకున్నట్టుగా మరలా నేను తిరిగి వెంటనే మామూలు కాన్ఫిడెన్స్లోకి వచ్చేసి ఆలోచించడం ప్రారంభించి, ప్రభువ నన్ను క్షమించయ్యా, ఒకవేళ నేను ఏదైనా తప్పు, ఎందుకంటే ఏదైనా తప్పు చేశానేమో, తప్పు చేస్తేనే దేవుడు విడిచిపెడతాడు కాబట్టి నా ఆలోచన విధానం. అయితే నన్ను నాకు దానికి గురి చేసినటువంటి వారు నేను వెంటనే వాళ్ళు కంగారు పడిపోతున్నారండి, మీరు వెళ్ళిపోండియా, మీరు నా కొరకు ఆగవసరం లేదని చెప్పాను. యాక్సిడెంట్ కావడానికి కారణమైనటువంటి వాళ్ళని నేనే ఒక మాట అనకుండా వాళ్ళని పంపించేశానండి. పక్కన గుమికూడినటువంటి వాళ్ళు కూడా వాళ్ళని తిడతా ఉంటే అమ్మ ఏమనద్దులే వాళ్ళని పంపించేసేయండి అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత నేను తేరుకున్నాను. ఆ దేవుడు నాకు శక్తినిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత నేను హాస్పిటల్కి అడ్మిట్ కావడం జరిగింది. ఓకే అండి. సో తర్వాత మరి పెద్దగా ఘోరంగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ మరి చిన్నగా మరి ఎడం భుజంలో చిన్న క్రాక్ ఉందండి, సెట్ అవుతుంది త్వరలో నుంచి డాక్టర్ గారు చెప్పారు. ఓకే అండి. సో కనుక ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో లోకంలో మనం జీవిస్తున్నాం. అందుకే మనం ప్రయాణించేటప్పుడు ఈవెన్ బస్సులోనైనా ట్రైన్లోనైనా ఫ్లైట్లోనైనా ఎక్కడ భద్రతా భావం అనేది లేదండి. కేవలం యేసుక్రీస్తు వారి రెక్కల క్రిందే మనకి భద్రత ఉంది. అందుకనే దావీదు అంటాడు, నా దాగుచోటు నీవేనయ్యా అంటాడు. కనుక ఆయనలో మనం సురక్షితంగా ఉంటాం. అందుకని సొలొమోను కూడా అంటాడు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితముగా ఉంటాడు అని సొలొమోను కూడా చెప్పాడు. కాబట్టి మరి మనలను కాపాడేది, అపాయం కలగకుండా కాపాడేది, ఒకవేళ అపాయంలో కలిగిన దానిలో నుంచి మరణం నుంచి తప్పించేది యేసు ప్రభువారు మాత్రమే. కనుక యేసయ్యను సేవించటం మానకండి. ఆయన్ని సేవించినప్పుడు ఆయన నీ ఆహారాన్ని పానాన్ని దీవిస్తాడు, తెగులు రాకుండా రక్షిస్తాడు, నీకు కావలసినటువంటి ఆయుష్ను దేవుడిస్తాడు. దీర్ఘాయుష్షు ఆయన చేతుల్లోనే ఉంది, మనం ఆయన చేతుల్లో ఉన్నాం. గుర్తుంచుకుందాం, ఆయన రండి అని పిలిస్తే మనిషి భూలోకాన్ని విడిచి వెళ్లాల్సిందే. కనుక ఎక్కువ కాలం బ్రతకాలి అన్నా లేదా దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం పూర్తిగా మనం బ్రతకాలి, జీవించాలి లోకంలో అనుకున్నా కూడా సమస్తము మన తండ్రి అయిన దేవుని చేతుల్లోనే ఉంది. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుందామండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీరంతా నా కొరకు
ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ.